ओम सेन्नो मित्रस्यं वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागतमी। दुर्योधन युद्ध रंग नीरी पांडव की दरकंडा उड़ेगा कृष्णद्वैपायन मड़ जलस्तंभन विद्य तो दाकुना सर युद्ध भूमि नीं पारपोन अश्वत्थाम कृपाचार्यु कृतवर्म वील्ले कदा मिगल दुर्योधन पक्ष में वीलु मुगर वंटा दुम कुर्योधन कोसम वतकतू उ సంజయుడు కనిపించాడు నన్ను చూసారు అంటే సంజయుణ్ణి చూసారు సంజయుడు కనిపించాడు అప్పుడు వాడు సంజయుణ్ణి చూసి సంజయ నీవు బతికి ఉన్నావు కదా నీకు ఇబ్బంది ఏం కాలేదు కదా మన రారాజు క్షేమంగా ఉన్నాడా ఆయన ప్రాణాలతోనే ఉన్నాడా రారాజు అంటే రాజులకే రాజు దుర్యోధనుడు దుర్యోధనుడు ప్రాణాలతోనే ఉన్నాడా అని ప్రశ్నించటం తోటి సంజయుడు వారితో ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు కృష్ణద్వైపాయన మడుగులో దాక్కుని ఉన్నాడు అని చెప్పి చెప్పారు అది విని వాళ్ళు చాలా బాధపడి అయ్యో ఎంత వైభవంతో ఉండేవాడు దుర్యోధనుడు చుట్టూ ఎంత మంది పరివారం ఉండేవారు ఇప్పుడు భయపడి పిరికి పందల అక్కడ దాక్కోవాల్సి వచ్చింది అని చాలా బాధపడి సుయోధనుడి వద్దకు వెళ్ళారు దుర్యోధనుడి వద్దకు వెళ్ళారు ఇక యుద్ధం అయిపోయిందని తెలుసుకున్నటువంటి కౌరవ స్త్రీలందరూ కూడా తమ తమ భర్తల కోసం ఏడుస్తూ ఉన్నారు కౌరవ శిబిరాల్లో యుయుత్సుడి యొక్క సలహాతో ధర్మరాజు ఆ స్త్రీలందర్నీ కూడా యుయుత్సుడిని వెంట పెట్టుకుని తీసుకుని హస్తినకు వెళ్ళమని చెప్పి అంతఃపురంలోకి చేర్చేయమని చెప్పి ధర్మరాజు చెప్పాడు యుయుత్సుడికి ఆజ్ఞ ఇచ్చాడు సరే పాండవులు కృష్ణుడితో సహా దుర్యోధనుని వెతుక్కుంటూ కృష్ణద్వైపాయన మడుగు దగ్గరికి వచ్చారు వారిని చూసి వాళ్ళు దూరం నుంచి రావటం చూసి ఈ దుర్యోధనుడి కోసం వచ్చారు కదా అశ్వత్థామ అదే విధంగా కృతవర్మ కృపాచార్యుడు వీళ్ళు గబగబ వాళ్ళ ఉనికి తెలియకుండా ఉండేందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు అని తెలిస్తే దుర్యోధనుడి యొక్క ఉనికి కూడా తెలిసే ప్రమాదం ఉంది కాబట్టి దూరంగా పొదల చాటుకు వెళ్లి దాక్కున్నారు తప్పుకున్నారు పాండవులు దుర్యోధనుడి కోసం ఆ చుట్టుపక్కలంతా వెతికి మడుగులో ఉంటాడు అనే ఆలోచన రాక తమ శిబిరాలకు తాము వెళ్లిపోయారు సరే అక్కడికి నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే ఈ అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు దాక్కున్నారు కదా వాళ్ళు బయటికి వచ్చారు బయటికి వచ్చి దుర్యోధనుడితో మాట్లాడటం మొదలుపెట్టారు ఓ రారాజా దుర్యోధన సార్వభౌమ పిరికి వాళ్ళ నువ్వు ఈ విధంగా దాక్కోవటం ఏమిటి మా సహాయంతో పాండవుల మీద యుద్ధాన్ని ప్రకటించు యుద్ధం చేద్దాం మనం జయిద్దాం లేదా మరణిద్దాం అంతేగాని పిరికి వాళ్ళ ఇలా దాక్కోవటం మాత్రం బాగోలేదు అని చెప్పి అనటంతో దుర్యోధనుడు వాళ్ళతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఓ మహానుభావులారా క్షత్రియ ధర్మం నాకు తెలియక కాదు అయితే నా శరీరం అంతా కూడా గాయాలతో నిండిపోయి ఉంది శరీరం వశం తప్పింది బాగా అలసిపోయి ఉన్నా నేను 18 రోజులు యుద్ధం చేశాను కదా దాంతో బాగా అలసిపోయి ఉన్నా వశంలో లేదు శరీరం మీరు కూడా బాగా అలసిపోయి ఉన్నారు కదా మీరు కూడా నాతో పాటు యుద్ధం చేశారు కదా నా కోసం అందుకని ఇవాల్టికి మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి రేపు యుద్ధం చేద్దాం రాత్రి సమయంలో నా దగ్గరికి రండి ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి దుర్యోధన అనటంతో అశ్వత్థామ నేను ఒక్కడే పాండవ సైన్యాలన్నిటినీ కూడా చంపి నీకు నీ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తా అని రారాజుని ఈ సుయోధనుణ్ణి ఊరడించేలా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిలా ఉండగా ఈ ధర్మరాజు భీముడు కొంతమంది బోయవారిని పిలిచి దుర్యోధనుడు ఎక్కడన్నా కనిపిస్తే మాకు చెప్పండి అని చెప్పి చెప్పారు మీరు వేటగది వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కనపడితే మాకు చెప్పండి అని చెప్పి పంపించారు అలా వెళ్ళిన వాళ్ళలో అంటే వీళ్ళు చెప్పిన బోయల్లో ఒక బోయవాడు వేటాడి అనేకమైనటువంటి మృగాల్ని తనతో పాటు తీసుకొస్తూ ఉండగా దుర్యోధనుడు వీళ్ళ ముగ్గురితో మాట్లాడటం చూశాడు మడుగు పైకొచ్చి మాట్లాడటం చూశాడు చూసి ఇతడే తప్పకుండా దుర్యోధనుడు అయి ఉంటాడు అని చెప్పి అనుకుని ఈ విషయాన్ని గనక తీసుకువెళ్ళి అక్కడ చెప్తే నాకు బోల్డ్ అని బహుమానాలు వస్తాయి అనే సంతోషంతో ఆ వేటాడినవన్నీ కూడా అక్కడే పడేసి పరుగున భీముడి యొక్క శిబిరానికి వెళ్ళిపోయాడు భీముడి శిబిరానికి వెళ్ళి విషయాన్ని చెప్పేశాడు అక్కడ ఉన్నాడు పలానా చోట మడుగులో ఉన్నాడు అని చెప్పి చెప్పటంతో భీముడు చాలా సంతోషించి అపారంగా బహుమతుల్ని అబోయేవాడికి ఇచ్చాడు సరే భీముడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు
ఇలా కృష్ణద్వైపాయన మడుగులో దాక్కున్నట్ట పైకొచ్చి మాట్లాడటం బోయవాడు చూసాట అని చెప్పి చెప్పడంతో ధర్మరాజు కృష్ణుడు మొదలైన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాడు. వీళ్ళంతా కలిసి చతురంగ బలాలతో కూడా కలిసి ఆ మడుగు వద్దకి వస్తూ ఉన్నారు. సరే చతురంగ బలాలతో వస్తూ ఉన్నారంటే కొంత గందరగోళం ఏర్పడుతుంది కదా. ఆ గందరగోళాన్ని ఆ కోలాహలాన్ని గమనించినటువంటి అశ్వత్థామ దుర్యోధనుడితో, ఓ రారాజా, పాండవులకి బహుశా నీ ఉనికి తెలిసినట్టుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి తెలుసున్నట్టుంది. ప్రస్తుతం మా కర్తవ్యం ఏంటి, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు, వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయినా నేను ఒక్కడినే అయినా యుద్ధం చేసేయగలను, లేదా ఇప్పటికీ మెదలకండా ఊరుకుని అదును చూసుకుని వాళ్ళని ఓడిద్దామా దెబ్బతీద్దామా అని చెప్పి అడగటంతో దుర్యోధనుడు, ప్రస్తుతం మనమంతా కూడా బాగా అలసిపోయి ఉన్నాం, కనుక ఇప్పుడు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రాత్రి సమయంలో నా దగ్గరికి రండి, అప్పుడు మనం ప్రణాళిక గురించి ఆలోచిద్దాం. ఒకవేళ పాండవులు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా నా కోసం నేను ఇలా మడుగులో ఉంటానని వాళ్ళకి తెలియదు, కాబట్టి నన్ను కనిపెట్టలేరు, నాకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి దుర్యోధనుడు చెప్పడంతో వాళ్ళు భారమైన మనస్సులతోటి అయ్యో ఇలా జరిగిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడికి దూరంగా ఉన్న పొదల మాటను దాక్కుని జరిగేదంతా కూడా చూస్తూ ఉన్నారు. సరే నేను కూడా పొదల్లో దాక్కున్నా, ఎవరు చెప్తున్నారు ఇదంతా కూడా, సంజయుడు ధృతరాష్ట్రుడు మహారాజుతో చెప్తున్నాడు. నేను అంటే ఇక్కడ సంజయుడు కూడా పొదల మాటను దాక్కున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాము అని. సరే ఆ మడుగు దగ్గరికి వచ్చారు వీళ్ళంతా కూడా. వచ్చిన తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి ఈ మడుగులో, కాబట్టి మన అనుమానం ప్రకారం ఈ మడుగులోనే అడుగున తనకి వచ్చినటువంటి జలస్తంభన విద్యతో మనకెవ్వరికీ కూడా కనపడకుండా దుర్యోధనుడు దాక్కుని ఉంటాడు. నీవు ఎలాగైనా సరే ఈ సుయోధనుడిని మడుగులోంచి వెలుపలికి వచ్చేలాగా చెయ్యి అని చెప్పి చెప్పడంతో ధర్మరాజు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ మడుగు దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడితో, మడుగు అడుగు ఉన్న దుర్యోధనుడితో మాట్లాడుతున్నాడు. ఓ దుర్యోధన, నీ కొరకు అనేక మంది రాజులు చచ్చిపోయారు, నీవు మాత్రం ప్రాణాలపై ఆశతో ఇలా వచ్చి దాక్కుంటావా, మడుగులో దాక్కుంటావా, ఈ విషయం తెలిస్తే నలుగురు నవ్వరా, నీ అభిమానం ఏమైంది, గొప్ప అభిమానవంతుడు అంటారే నువ్వు, ఆ అభిమానం అంతా కూడా ఏమైపోయింది, యుద్ధంలో వెన్ను చూపడం నీకు తగునా, శకుని కర్ణుడు దుశ్శాసనుడి యొక్క అండ చూసుకుని ఆ రోజు వెర్రవీగావు కదా, మరి ఈ రోజు ఏమైంది, ఎందుకు దాక్కున్నావు, ఆడదానివి కాకపోతే యుద్ధం చే, యుద్ధానికి రా అని అనేక రకమైన ఎత్తు కొడుపు మాటలు మాట్లాడాడు ధర్మరాజు. ఆ మాటలు విన్నటువంటి దుర్యోధనుడికి రోషం పొడుచుకొచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ధర్మరాజా, మానవులకి ప్రాణ భయం సహజమే, సాధారణంగా ప్రాణాల మీదకి వస్తే ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది, యుద్ధంలో నేను బాగా అలసి ఉన్నా, అదీ కాక నా వద్ద ఆయుధాలు లేవు, రథాలు లేవు, అశ్వాలు లేవు, సారథి లేదు, కవచం లేదు, ఏమీ లేదు, నా తమ్ముళ్ళు నా బంధుమిత్రులు అందరూ కూడా చనిపోయారు, నేను ఎవరి కోసం యుద్ధం చేయను, ఎవరి కోసం రాజ్యాన్ని సంపాదించను, ఒకవేళ నేను గెలిచినా కూడా మీరు ఇప్పుడు చెప్పినట్లుగా నేను యుద్ధానికి వచ్చి నేను మీ మీద గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నా కూడా నా విజయాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఎవరున్నారు నాకంటూ, బంధుమిత్రులతో కలిసి రాజ్యపాలన చేయటం అంటే భోగాలని అనుభవించటం, సంపదని అనుభవించటంలోనే ఆనందం, అంతేకాని ఒంటరిగా సంతోషం ఏముంటుంది, ఆనందం ఏముంటుంది, నీకు నీ తమ్ముళ్ళంతా కూడా ఉన్నారు కదా, కనుక నీవే ఈ రాజ్యాన్ని తీసుకో, ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా నీకే దారపోస్తా, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటా, ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయనులే, నాకు రాజ్యం మీద ఆసక్తి లేదు అన్నట్లుగా మాట్లాడాడు దుర్యోధనుడు. అప్పుడు ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు దుర్యోధనుడికి, నీ మిత్రుడు కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా శల్యుడిని సైన్యాధ్యక్షుడిగా చేసి యుద్ధం చేసావు కదా నీవు, రాజ్యకాంక్షతోనే కదా అది, వట్టి మాటలు కట్టిపెట్టు, యుద్ధానికి రా, నిన్ను గెలిచే రాజ్యాన్ని ఏల్తానేను, అంతేగాని నీవు బతికి ఉండగా నీ దయాభిక్ష మీద నేను రాజ్యాన్ని వేడను అంటే దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఐదుగురు ఉన్నారు, మీ వెనక సైన్యం కూడా ఉంది, కానీ నేను ఒక్కడనే ఉన్నా,
మీకు చతురంగ బలాల సైన్యం కూడా ఉంది. అందుకే నేను భయంతో ఇక్కడ దాక్కున్నాను. మీరు ఒకవేళ నాతో యుద్ధం చేయాలి అని ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీలో ఒక్కొక్కళ్ళు నాతో యుద్ధానికి రండి. అప్పుడు నేను మీ అందరినీ కూడా సంహరించేసి మళ్ళీ నా రాజ్యాన్ని నేను దక్కించుకుంటా ఒక్కొక్కళ్ళు వస్తే మాత్రం అని చెప్పి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా హతమార్చేసి భీష్మ ద్రోణ కర్ణ శల్యాదుల యొక్క రుణాన్ని తీర్చుకుంటా, నేను రాజ్యాన్ని పరిపాలిస్తా అనటంతో ధర్మరాజు, నేను అంత అధర్మపరుణ్ణి కాదు దుర్యోధన, నీకు కావలసినటువంటి రథం కావాలంటే రథం తీసుకో, సారథులు కావాలా ఇస్తాను, కవచాలు ఆయుధాలు ఏమేం కావాలో మొత్తం అన్నీ కూడా నేను ఇస్తా, నా తమ్ముడివే కదా నువ్వు, నీవు అడిగినవన్నీ ఇస్తా ఒక్క ప్రాణం తప్ప, యుద్ధం చేయి, నీవు గెలిస్తే నీ రాజ్యం తీసుకో, నువ్వు మా అందరితో కూడా యుద్ధం చేయవసల్లా, మా ఐదుగురులో మా అన్నదమ్ముల్లో ఒక్కడితో యుద్ధం చేయి, ఎవరితో చేసినా పర్వాలా, నువ్వు గెలిస్తే నీ రాజ్యం నీకే, నువ్వు అన్నట్లుగా మా ఐదుగురితో కూడా నువ్వు జయించవసరం లేదు రాజ్యం కావాలంటే అని చెప్పి అనటంతో అప్పుడు దుర్యోధనుడు మడుగులోంచి బయటికి వచ్చాడు. బయటికి వస్తే అతన్ని చూసి అంతా కూడా వేళాకోళంగా నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వు చూసి ఇంకా రోషం పొడుచుకొచ్చింది దుర్యోధనుడికి. ఇలా అంటున్నాడు, అలా నవ్వకండి, నేను మీ అందరినీ కూడా బలి తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది నవ్వో ఏడుపో అని అని, ఒకవేళ అందరూ కూడా ఒక్కసారి దాడి చేస్తారేమో అనే భయంతో, మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్కొక్కరు నాతో యుద్ధానికి రండి అంటే ధర్మరాజు నవ్వి, ఏ దుర్యోధన, ఆ రోజు చిన్నపిల్లాడైనటువంటి అభిమన్యుడి మీదకి మీరంతా కలిసి యుద్ధానికి వెళ్ళారుగా, ఇప్పుడు భయపడి మమ్మల్ని అందరినీ నీ మీదకి యుద్ధానికి ఎందుకు రమ్మంటున్నావు, రావద్దంటున్నావు, భయపడకలే, నువ్వు కేవలం నేను నువ్వు చేసినటువంటి అకృత్యాన్ని గుర్తు చేశానంతే, నేను మాత్రం ఆడి తప్పను అని ధర్మరాజు అనటంతో ధైర్యాన్ని తెచ్చుకుని కవచాన్ని ధరించాడు, కిరీటాన్ని పెట్టుకున్నాడు, గదను పట్టుకున్నాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి సిద్ధమైన తర్వాత మళ్ళీ ధర్మరాజు ఈ విధంగా అంటున్నాడు, మాలో ఒకరిని ఎంచుకో, నీవు కూడా నా తమ్ముడివే కదా అందుకే చెప్తున్నా, మాలో ఒకరిని ఎంచుకో, ఎంచుకుంటే వారితో నువ్వు యుద్ధం చేయొచ్చు అని మళ్ళీ అనటంతో దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు, ధర్మరాజా నీ సత్య పరిపాలన ఏంటో నాకు తెలుసు, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది, మనమంతా కూడా అన్నదమ్ములం కదా అంటూనే కవచం తీసుకుని ధరించాడు, చేతిలో గద పట్టుకున్నాడు. మీలో ఎవరో ఒకరు నాతో యుద్ధానికి రండి, మిమ్మల్ని అందరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా, ఇదిగో నా గద కనపడుతోంది కదా, ఈ గదకి బలిగా ఇచ్చేస్తా నేను, నాతో గదా యుద్ధం చేయడానికి సాక్షాత్తు ఈశ్వరుడే సాహసించడు, మీరెంత రండి అని చెప్పి దుర్యోధనుడు గర్వంతో చేతిలో గద వచ్చేసరికి, ఒక్కళ్ళే యుద్ధానికి వస్తారు అనేసరికి గర్వంతో మాట్లాడటంతో శ్రీకృష్ణుడు ధర్మరాజుని మందలించాడు, తమ్ముడు అని చెప్పి ఒక్కళ్ళే యుద్ధం చేస్తే చాలు రాజ్యాన్నంతా ఇచ్చేస్తాను అని చెప్పి తమ్ముడు మీద ప్రేమ కురిపిస్తున్నాడు కదా ధర్మరాజు, అందుకని మందలించడంతో అప్పుడు భీముడు ముందుకు వచ్చాడు, నేను యుద్ధం చేస్తా, నేను ప్రతిజ్ఞ చేశాను కదా, ఆ రోజు కురు సభలో పాంచాలిని అవమానించినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను కదా ఈ దుర్యోధనుణ్ణి తొడలు విరిచి చంపుతాను అని చెప్పి, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటా అనుమతి ఇవ్వండి అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజుని అడుగుతాడు. అడిగితే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు. సంతోషించి, భీమా దుర్యోధనుడు గదాయుద్ధంలో నిష్ణాతుడు, ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమతో నైపుణ్యాన్ని సాధించుకున్నాడు, జాగ్రత్త అని హెచ్చరించి పంపించాడు. భీముణ్ణి దుర్యోధనుడి మీదకి యుద్ధానికి పంపించాడు. తన ప్రియ శిష్యుడైనటువంటి దుర్యోధనుడు భీముడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి తీర్థయాత్ర నుండి వస్తున్న బలరాముడు అక్కడికి వచ్చాడు. యుద్ధానికి ముందే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కదా బలరాముడు, ఈ విషయాన్ని ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని తెలుసుకుని ఆ ద్వంద్వ యుద్ధం జరిగేటటువంటి ప్రదేశానికి వచ్చారు. బలరాముడిని చూడగానే అందరూ కూడా చాలా సంతోషించి చక్కగా స్వాగతం చెప్పారు, అతిథి మర్యాదలు అన్నీ కూడా చేశారు. సాత్యకి, శ్రీకృష్ణుడు, బలరాముడు పక్కనే కూర్చున్నాడు, అంతా కూడా చక్కగా చాలా సంతోషించారు. భీముడు దుర్యోధనుడు కూడా ఎదురెదురుగా నిలబడి బలరాముడికి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ధర్మరాజు లేచి నిలబడి ఎంతో వినయ విధేయతలతోటి బలరాముడితో అసలు ఏం జరిగిందో, వీళ్ళిద్దరూ కూడా ఎందుకని ద్వంద్వ యుద్ధం చేయవలసి వచ్చిందో అన్నీ కూడా వివరించి చెప్పాడు. చెప్పి వీళ్ళ ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి బలరాముడిని అడిగాడు ధర్మరాజు. సరే బలరాముడు కూడా అనుమతి ఇచ్చేశాడు వీళ్ళిద్దరి యొక్క ధర్మ యుద్ధానికి, ద్వంద్వ యుద్ధానికి.
అని జనమేజయుడితో వైశంపాయన మహర్షి చెప్పడంతో జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. అడుగుతున్నాడు వైశంపాయన మహర్షిని, ఓ మునివర్య, యుద్ధారంభంలో అంటే యుద్ధం మొదలవ్వబోయే ముందు బలరాముడు శ్రీకృష్ణుణ్ణి పాండవ పక్షపాతి అని నిందించి యుద్ధంలో పాల్గొనకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మరి ఇప్పుడు ఈ ద్వంద్వ యుద్ధ సమయానికి ఎలా వచ్చాడు, ఈ సమయం అంతా కూడా ఇన్ని రోజులు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఏమేం చూశాడు, ఆ విశేషాలన్నీ కూడా నాకు చెప్పరా అని అడగటంతో వైశంపాయనుడు ఈ విధంగా చెప్తున్నాడు జనమేజయుడికి. బలరాముడు బ్రాహ్మణులు వెంట వస్తూ ఉండగా సరస్వతి సాగర సంగమ ప్రదేశానికి వెళ్ళాడు ముందుగా ద్వారక నుంచి. ఆ ప్రాంతాన్ని ప్రభాస తీర్థము అంటారు. సరస్వతీదేవి సాగరంలో కలిసేటటువంటి ప్రదేశాన్ని ప్రభాస తీర్థము అంటారు. ఆ తీర్థాన్ని దర్శించాడు, సేవించాడు. ఆ చుట్టుపక్కల తీర్థాలన్నింటినీ కూడా సేవించి బ్రాహ్మణులకు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసి అనేకమైనటువంటి దాన ధర్మాలను కూడా చేశాడు అని చెప్పి వైశంపాయన మహర్షి చెప్తే, మళ్ళీ జన్మేజయుడు మధ్యలో అడ్డం పడి విధంగా అడుగుతూ ఉన్నాడు, ఈ ప్రభాస తీర్థం యొక్క గొప్ప మహత్యం ఏదైనా ఉందా, దాని గురించి మీరు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు, ఆ తీర్థం నా చుట్టుపక్కల తీర్థాలు అని చెప్తున్నారు కదా, దాని మహత్యం ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని జనమేజయుడు అడిగితే మళ్ళీ వైశంపాయనుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ రాజా, దక్షుడు తన 27 మంది కుమార్తెలను కూడా చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. అయితే రోహిణి మీద మక్కువ చేత చంద్రుడు మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు, మిగిలిన భార్యలను పట్టించుకోలా. దాంతో వారంతా కూడా తమ బాధని తండ్రితో చెప్పుకున్నారు. అప్పుడు మామగారైన దక్షుడు అల్లుడైన చంద్రుడిని పిలిపించి, అలా చేయటం తప్పు, అందరిని కూడా అంటే నీకున్నటువంటి అందరి భార్యల్ని కూడా సమానంగా చూడాలి, అంతేగాని బాధ పెట్టకూడదు అని నచ్చ చెప్పాడు. కానీ చంద్రుడి యొక్క ప్రవర్తన మాత్రం మారలేదు, తన కుమార్తెలు బాధ ఎక్కువైపోతుంది. దాంతో కోపగించినటువంటి దక్షుడు క్షయవ్యాధి పీడితుడు అవుతావు అని చెప్పి శపించేశాడు. సరే, దేవతలంతా కూడా చంద్రుడిని తీసుకుని దక్షుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించటంతో కరుణించినటువంటి దక్షుడు భార్యలందరినీ కూడా సమానంగా చూసుకో, ఎప్పుడూ కూడా స్త్రీలను బ్రాహ్మణులని అవమానించకూడదు అని చెప్పి కొంచెం శాంతించి అల్లుడికి చెప్పాడు, మంచి చెప్పాడు కొంచెం. ఆ తర్వాత చంద్రుడు సరస్వతీ నది సాగరంలో చేరేటటువంటి ఆ సంగమ తీర్థంలో స్నానం చేశాడు. తద్వారా క్షయవ్యాధి నుండి కొంత విముక్తి పొందగలిగాడు. అప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్యకి చంద్రుడు వచ్చి ఇక్కడ స్నానం చేస్తాడు అని బలరాముడు ఆ తీర్థంలో స్నానం చేశాడు, అంత గొప్పది ఈ తీర్థం అని చెప్పి బలరాముడు అక్కడి నుంచి వినాశన తీర్థానికి వెళ్ళాడు. ఆ తర్వాత భూమిక తీర్థానికి, గంధర్వ తీర్థానికి, గర్గక్షేత్రానికి, శంఖతీర్థం, నైసర్గికం, నాగధ్వనం, అలాగే నైమిసారణ్యానికి కూడా వెళ్ళాడు. పిమ్మట సప్త సారస్వతానికి వెళ్ళాడు, వశిష్ఠాశ్రమాన్ని సేవించాడు, సోమతీర్థాన్ని పూజించాడు, అగ్నితీర్థాన్ని దర్శించాడు, కుబేరతీర్థం, బదరీపాచనం, ఇంద్రతీర్థం, రామతీర్థం, యమునా క్షేత్రాలని కూడా దర్శించాడు, వశిష్ఠతీర్థం, వృద్ధకన్యాశ్రమానికి వచ్చాడు, అక్కడ కురుక్షేత్రంకి వచ్చాడు. వృద్ధకన్యాశ్రమం నుంచి కురుక్షేత్రానికి వచ్చాడు. ఆ కురుక్షేత్రంలో సెమంతక పంచకం దగ్గర ఉన్నప్పుడు విషయం తెలిసింది, ఇలా ద్వంద్వ యుద్ధం చేసుకుంటున్నారు, యుద్ధం జరిగింది, అనేక మంది చనిపోయారు అని చెప్పి విషయం తెలియటంతో ఇక్కడికి ద్వంద్వ యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు బలరాముడు. మరి వచ్చిన తర్వాత ఏం జరిగిందో, వీళ్ళ ద్వంద్వ యుద్ధం ఏ విధంగా జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.